కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి నిజంగా ఈ విషయం తెలిసి జగన్ సైతం ఆశ్చర్యపోయారట జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి పత్ని ధర్మం పాటించేటువంటి వ్యక్తి అంటే అది ఖచ్చితంగా భారతీయ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళినా ఆ సీఎం సీట్లో కూర్చొని పదవుల్ని సైతం కాపాడడానికి సిద్ధమేనన్నట్టుగా ఆమె తయారుగా ఉంటుంది లేదా జగన్ కోసం జైలుకు వెళ్ళడానికి సైతం నేను సిద్ధమేనని ఆ తప్పు చేయలేదంటూ ఇప్పటికీ సమర్థిస్తుంది భార్య భారతి అయితే ఆమె టీడీపీ ఆఫీస్కి చేరుకుందట కారణం టీడీపీ కార్యకర్తలకి వార్నింగ్ ఇస్తోంది మీ లిమిట్లో మీరు ఉండకపోతే మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీగా అయితే అవమానాలు తప్పవంటూ షాక్ ఇస్తున్నట్టుగా అయితే సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం ఎంతో గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు ఉన్నారు కదా బట్టి వీటికి సంబంధించి భారీగా నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది కాబట్టి గా అయితే నిర్ణయాలు తీసుకోవాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు సైతం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలిసి అందరూ కూడా ఎంతగానో షాక్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది ఏదేవైనా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుచ్చేటువంటి అవకాశమే లేదని వైఎస్ భారతి నేరుగా ఉనే వెళ్లి జగన్మోహన్ రెడ్డిపై అనవసరమైనటువంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేస్తే కటకటాలు పాలక తప్పదని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఆ విషయం నుంచి బయటకి వచ్చారు కానీ మళ్లీ వెళ్ళక తప్పదంటూ మరి మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి టీడీపీ కార్యకర్తల్ని బెదిరించడానికి వెళ్లినట్టుగా చెబుతున్నారు